student in my B.Ed. When I am the lecturer in B.Ed college, he was my student. So, ikkada Dilsukhnagar lo Ramaiah Institute ani betti appude 2002-2003 సంవత్సరం time lone home tuitions to ప్రారంభించి ఇప్పుడు Ramaiah Group of Institutions ni academics lo ane kaakunda coaching particularly police coaching lo gaani ante SI DSP ilanti coaching lo gaani teachers coaching and DSC preparation ki sambandhinchina test laku sambandhinchi coaching lo gaani తనదైన ముద్రను వేసుకున్నాడు. దిల్సుఖ్నగర్లో కోణార్క్ థియేటర్ పక్కనే వారి ఆఫీస్ ఉంది. సో ఫర్ ద లాస్ట్ 20 years ఆయన ది కోచింగ్లోనే ఉన్నాడు. అందరికీ విద్యార్థులందరికీ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు కానీ మిగతా అందరికీ కూడా ఒక గైడెన్స్ ఇస్తూ తనదైన పందాలో ఒక మార్గంలో వెళ్తూ అందరికీ ఒక మార్గదర్శిగా ఉన్నాడు లక్ష్మీనారాయణ. సో గ్రూప్స్ ఈసారి గ్రూప్స్కి సంబంధించిన ప్రిపరేషన్ని చేయడం కోసం గ్రూప్స్ని అంటే సివిల్ మనకు సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటివి కూడా కోచింగ్ ఇవ్వడానికి తన మొత్తం సన్నద్ధతని టీమ్స్ని అంతా సెట్ చేసుకొని ప్రారంభిస్తున్నాడు. So thank you Lakshmi for giving me this Guru Pujotsam. And that he is directly my disciple. So 2002-03 lo B.Ed I was the lecturer, I was the assistant professor, lecturer ga unnanu. Unnappudu B.Ed chesadu tanu. Na student. After 19 years 19 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు అంటే మధ్య మధ్య ఎప్పుడు వీఆర్ ఆల్వేస్ కీప్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్ బట్ నౌ ఈ కేమ్ ఓవర్ హియర్. సినిమాలు తీస్తున్నాడు, కోచింగ్ సెంటర్ పెట్టాడు, 100 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. మంచి తనదైన మార్గంలో తన ఒక పంధాన్ని ఏర్పరచు చాలా కష్టపడ్డాడు. హోమ్ ట్యూషన్స్ చెప్పి తనని తను చక్కదిద్దుకున్నాడు. తన ఎంపిక చేసుకున్న అక్షరాన్ని నమ్ముకున్నాడు, జ్ఞానాన్ని నమ్ముకున్నాడు. ఆ జ్ఞాన మార్గంలోనే వెళ్ళాడు. సో ఇప్పుడు 100 మందికి ఉపాధి కల్పించే స్థితికి ఎదిగాడు. సో ఇది 20 yearsలో ఆయన సాధించిన ప్రగతి. సో లక్ష్మి ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. సో కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎప్పుడు ఆయన లక్ష్మీనారాయణ అని పూర్తి పేరు, కానీ ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లక్ష్మి అని పిలవడమే అలవాటు. అందుకని ఇప్పటికీ కూడా ఫోన్ చేయగానే వాళ్ళ సాయంత్రం మధ్యాహ్నం ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు నేను మీ స్టూడెంట్ని సార్ లక్ష్మీనారాయణ అంటే ఎవరు లక్ష్మి అన్న అంటే లక్ష్మి అనే అలవాటు. సో అందుకని లక్ష్మి అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు లక్ష్మీనారాయణ మాకైతే లక్ష్మీనారాయణ కాదు లక్ష్మి. యాస్ ఓకే లక్ష్మి ఆల్ ద బెస్ట్. ఈ ఈ వేదిక రవీంద్ర భారతి జాతీయ వేదిక ఎన్నుకున్న రంగంలో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళి ఎప్పటికప్పుడు అంటే బాధ్యత మరవకుండా ముఖ్యంగా మనకుండే సామాజిక బాధ్యతని మరవకుండా ముందుకెళ్ళాలని ఆశిస్తూ అభిలాషిస్తూ నీకు అభినందనలు. వేదిక ముందున్న పెద్దలకు, వేదిక మీద ఉన్న నా సహ ఉపాధ్యాయులకు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ అయిన నా గురువుగారు మామిడి హరికృష్ణ గారికి ఈరోజు టీచర్స్ డే శుభాకాంక్షలు అందరికీ. సో టీచర్ అంటేనే మామూలుగా తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే ఆ పిల్లల్ని భవిష్యత్తు తీర్చిదిద్ది వారే టీచర్. అలాంటి టీచర్ వృత్తిని మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఫస్ట్ ఉపరాష్ట్రపతి అయిన, సెకండ్ రాష్ట్రపతి అయిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజున మనం ఈ టీచర్స్ డే జరుపుకుంటున్నాము. సో అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. టీచర్ అంటేనే టాలెంట్ ఉండాలి. టీ అంటే టాలెంటు, ఈ అంటే ఎలిగెంటు, ఏ అంటే ఆసమ్, హెచ్ అంటే హెల్పింగ్, అండ్ సి అంటే చార్మింగ్, ఈ అంటే ఎఫిషియంటు, आर अंटे रेस्पेक्टिव आर रामय्य स्टूडेंट अयि उंडाली टीचर अंटे सो अट्लांटि टीचर्लु लक्षणालु 20 సంవత్సరాల కింద మా మామిడి హరికృష్ణ మా గురుగారిలో చూశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే వాక్యుత్తరంతో ఇప్పుడు ఒక 15 నిమిషాలనే ఆయన ఆయన నాలెడ్జ్ ఏందో అన్ని అంశాల మీద పట్టేందో చాలా వివరంగా మాకు 20 సంవత్సరాల కింద తెలిసినా కూడా నా సహోపాధ్యాయులందరికీ కూడా ఇప్పటికిప్పుడు చాలా అర్థమయ్యి ఉంటది అటువంటి మామిడి హరికృష్ణ గారికి నిన్న ఒక 19 ఇయర్స్ తర్వాత అంటే మేము ఫాలో పేపర్లు గాని న్యూస్లు గాని సార్ని ఎప్పుడు ఫాలో అవుతుంటాను 19 ఇయర్స్ తర్వాత సార్ నేను మీ స్టూడెంట్ ని లక్ష్మీనారాయణ సార్ అంటే లక్ష్మి అని ప్రేమగా పిలిచి నువ్వు ఎప్పుడంటే అప్పుడు నువ్వు రేపు ఈవినింగ్ టైంలో ఎప్పుడంటే అప్పుడు నేను టైం ఇస్తున్నాను రండి అటు మాది ఇట్లా రామయ్య కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రిలీజ్ చేయాలి సార్ అండ్ ఎస్ఎల్ఎం ప్రొడక్షన్లో బారిస్టర్ గోపాలరావు గారు పోస్టర్ రిలీజ్ చేయాలి అలాగనే రండి కంపల్సరీ రండి పిలిచి మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో దాదాపు నేను 2004లో నేను ఎంఎస్సి బిఈడి చేసేటప్పుడే సార్ అన్నట్టు నేను బిఈడి సార్ క్లాస్ చెప్తుంటే కూడా నేను మళ్ళీ క్లాస్ టైం అయిపోగానే ఈవినింగ్ హోమ్ ట్యూషన్కి వెళ్ళి మార్నింగ్ అండ్ ఈవినింగ్ హోమ్ ట్యూషన్స్కి వెళ్ళి నేను రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ కూడా స్టార్ట్ చేసి దాదాపు ఒక 10,000 మందికి హోమ్ ట్యూషన్స్ కూడా ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాను రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ ద్వారా. దాని తర్వాత కాంపిటేటివ్ రంగంలోకి వచ్చి నేను బిఈడి టీచర్ అవుదాం అనుకున్నాను బట్ ఒక టీచర్ అయితే 1,000 మందికి ఉపయోగపడతానేమో అదే 1,00,000 మంది టీచర్లు తయారు చేసి లక్షల సమాజానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ టెట్ డిఎస్సి గురుకుల టీచర్కి సంబంధించి దాదాపు ఇప్పటి వరకు 10 సంవత్సరాల కాలంలో 40,000-50,000 మందికి కోచింగ్ ఇచ్చి దాదాపు ఇప్పుడు ఉన్న గురుకుల స్కూళ్ళల్లో ప్రతి 10 మంది టీచర్లలో 6-7 టీచర్లు రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టూడెంట్సే ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారంటే చాలా గర్వకారణంగా ఉంది. ఇదంతా మా గురువుల కారణంగా నాకు అలవాటుది ఏ అంశమైనా కూడా. సో దాని తర్వాత టీచర్ జాబ్ ఒక్కటే కాదు తెలంగాణలో తెలంగాణ అండ్ నవాంధ్రప్రదేశ్గా ఏర్పడినాక తెలంగాణకు సంబంధించి పోలీస్ అకాడమీ ద్వారా కూడా రామయ్య పోలీస్ అకాడమీ ద్వారా కూడా అన్ని చూసుకోవడం సాధ్యం కాదు కాబట్టి రామయ్య పోలీస్ అకాడమీకి ఒక వింగ్ ఏర్పాటు చేసి దానికి పోలీస్ అకాడమీ డైరెక్టర్గా మా రమేష్ సార్ గారిని కూడా నియమించి అండర్ ది నా గైడెన్సీలోనే దాదాపు ఇప్పుడు 1,000 మందికి కూడా కోచింగ్ ఇచ్చుకుంటూ వస్తున్నాం రామయ్య పోలీస్ అకాడమీలో. సో ఈరోజు రామయ్య సివిల్స్ అకాడమీ ఈ రోజే స్టార్ట్ చేసినాం అది టీచర్స్ డే రోజు మా గురువు గారు ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసినట్టు లెక్క ఎందుకంటే చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తితోని రామయ్య సివిల్స్ అకాడమీ మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో సార్ టైము యాక్చువల్గా లాస్ట్ వీక్లో చేశాను ఏదో బిజీలో ఉండి సార్ ఎత్తలేకపోయాడు సడన్గా మళ్ళీ నిన్నే ఒకసారి ట్రై చేయడం వల్ల అదృష్టం బాగుండి మనకు సార్ అపాయింట్మెంట్ దొరికింది. సో రామయ్య సివిల్స్ అకాడమీలో కూడా రాబోయే ఏ గవర్నమెంట్ ఆఫీస్లో కూడా రామయ్య సివిల్స్ అకాడమీ ద్వారా నేను అందిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంస్థను ఒక చిన్న స్కూల్ను ఒక పదిగా ఆర్గనైజ్ చేసుకోమంటే నలుగురు నాకు దండం దైనిక ఇవ్వడానికి నిన్న పెంచి పని పడ్డమాట. అటువంటిది సంస్థలో ఏ ఒక వ్యక్తి కష్టం నష్టం లేకుండా చిన్న వయసుల వ్యవస్థను కాపాడుకుంటూ అటు గ్రూప్ 2 ఆఫీసర్స్ని, ఎస్ఐ కానిస్టేబుల్ని, టీచర్స్ని, ఇటు టీటీసీ వాళ్ళని, వాటి ఆర్ఆర్బీ వాళ్ళని అదేవిధంగా తీసుకున్నట్లయితే మన గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి ఎన్నో ఉద్యోగాలకు ఈరోజు కేంద్ర నిర్ణయమైంది. దట్టు మీరు ఇంకా గమనించాల్సింది ఏంటంటే మామూలు మధ్య తరగతి కంటే తక్కువ ఉన్న ఆర్థిక స్థితి నుంచి సంస్థలు లేపుకొచ్చాడు సార్. మాటలు చెప్పడం వేరు, యాక్టివిటీస్ వేరు. మరి ఈరోజు ఈ సంస్థలు ఇక్కడ నిలుపుకొని వచ్చాడు కాబట్టి అదృష్టవశాత్తు మనకు టీచర్స్ డే కూడా అయ్యింది కాబట్టి ఈ సెలబ్రేషన్ ఇక్కడ జరుపుకునేది బర్త్డేకు వాటి కొరకు కాదు. ఇది చేసే ఏకైక ఉద్దేశం ఏమిటంటే రేపు మీరు స్కూళ్ళకి వెళ్ళిన టీచర్స్ డే ఇప్పుడు ఒక అర్ధగంట టైం వేస్ట్ కావచ్చు, కానీ ఇది టైం వేస్ట్ కాదు. ఒక వ్యక్తిని అక్కడ మనం చిరస్మరణీయంగా తీసుకుంటున్నామంటే అతను రాష్ట్రపతిగా ఉన్నందుకు మనం నమస్కారం చేస్తలేదు. ఒక టీచర్ అయి ఉండి వ్యవస్థలో అతనికి ఇచ్చిన గౌరవానికి మన దేశం అటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేసినందుకు గుర్తుగానే చేసుకుంటున్నాం. అసలు మనం ఈరోజు చేసింది టీచర్స్ డే సెలబ్రేషన్. ఈ డే అనేది మన జీవితంలో కీలకమైనది. ఇది కుల మతాలకు అతీతమైనది, లింగ విచక్షణలకు అతీతమైనది, ఆర్థిక స్థితులకు అతీతమైనది. ఒక ముక్కలో చెప్పాలంటే మన హృదయంలో ఇది ఒక మూలమైనటువంటి అంశం. అలాంటిది ఒక స్కూల్ కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతో మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు ఇక్కడికి రాలేక ఇబ్బంది పడతారు తప్పిస్తే వాళ్ళకు కూడా రామయ్య కోచింగ్ సెంటర్ ఆంధ్రాలో ఉంటే బాగున్నాను. అలాంటిది మీకు సౌకర్యవంతంగా చిన్న రూమ్కి 4,000-5,000 కిరాయిలు తీసుకునే పరిస్థితి కల్లా మరి ఇంత పెద్ద అకామిడేషన్ ఏర్పాటు చేసి ఒక మధ్యతరగతి ఆర్థిక స్థితి నుంచి కూడా లాభాల కంటే ముఖ్యంగా మీ శ్రేయస్సు కొరకే ఆలోచిస్తూ మంచి మంచి లెక్చరర్స్ను ఒకరు ఎక్కువని కాదు ఒకరు తక్కువని అందరినీ తీసుకొచ్చి పెట్టడం అనేది నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకు ఈ సభావేదిక మీద నుంచి నేను పాద నమస్కారం చేస్తున్నాను. ఒక మానవ వనరు ఉన్నప్పుడు మనం ఎంకరేజ్ చేసి తీరాల్సిందే. ఎంత ఎంకరేజ్ చేస్తే వ్యవస్థ అంతా ముందుకు వస్తుంది. కాబట్టి ఎన్ని సాధక పదార్థాలు నా ముందుకు తీసుకొని వస్తూ ఇంతమంది ఉపాధ్యాయులు అందిస్తున్నందుకు మరొకసారి చేసిన నమస్కారం. వాళ్ళ తల్లిదండ్రులకు ఈ సమావేదిక మీద నుంచి నేను బాధ నమస్కారం. ఎంత ఎంకరేజ్ చేస్తే వ్యవస్థ అంతా ముందుకు వస్తుంది. కాబట్టి ఎన్ని సాధక పదార్థాలు నా ముందుకు తీసుకొని వస్తూ ఇంతమంది ఉపాధ్యాయులు అందిస్తున్నందుకు మరొకసారి చేసిన నమస్కారం. గ్రూప్ 2 డిమాండ్ చాలా సీరియస్గా తీసుకున్నట్ట అంత డిసిప్లిన్గా నడుపుకుంటూ కూడా ఎక్కడ కూడా చూడండి 5 నిమిషాలు మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడ వెళ్ళిపోవాలి, మళ్ళీ అక్కడ ఆర్గనైజ్ చేయాలి. ఇక్కడ ఉదయం నుంచి కరెంట్ లేదు సార్ మానసికమైన విషయం, మళ్ళీ అక్కడ బ్యాచ్లు నడుస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటూ కూడా 10 నిమిషాల సమయాన్ని ఇచ్చి తొందరగా కంప్లీట్ చేయండి సార్ అని చెప్పి మనల్ని ముందుకు తీసుకొచ్చిన మరొకసారి విద్యార్థులందరూ తెలిసిందే. యాక్చువల్గా ఈరోజు మా గ్రూప్ 2 డెమో నడుస్తుంది. సో సార్ మార్నింగ్ అడిగారు పిల్లలు బ్రహ్మాండం సార్ అని రిక్వెస్ట్ చేశారు. 100% వస్తారు వాళ్ళ నా పిల్లలు ఎందుకు రానన్నాను, బట్ ఏదో ఒక టైంకి వస్తాను మీకు ఫోన్ చేస్తానని చెప్పాను. సో ఒక 2 minutes మాట్లాడి వెళ్తాను. సో అక్కడ నేనున్నా కూడా నా మనసు ఇక్కడే ఉంది. ఓకే, ముందుగా కాబోయే టీచర్లందరికీ టీచర్ డే శుభాకాంక్షలు. ఓకే, సో తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు. ఆ పిల్లల్ని విద్యాబుద్ధులు నేర్పి నడవడిక నేర్పి గొప్ప భవిష్యత్తుగా చేయడంలో టీచర్ బాధ్యతలు చాలా ఉన్నాయి. అదే టీచర్గా సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దిన మన ఫస్ట్ ఉపరాష్ట్రపతి ఆఫ్ ఇండియా అండ్ సెకండ్ రాష్ట్రపతి ఆఫ్ ఇండియా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజు కూడా మన టీచర్స్ డే జరుపుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతి కంటే ముందు ఆయన ఒక గొప్ప టీచర్. సో ఆయన గొప్ప నడవడిక కారణంగా, గొప్ప వ్యక్తి కారణంగా టీచర్స్ డే రోజు, ఆయన జయంతి రోజు వాళ్ళ పిల్లలు అడిగితే టీచర్స్ డే నామకరణంగా చేసి సెప్టెంబర్ 5 ఆయన జయంతి రోజు టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. అట్లాంటి సెప్టెంబర్ 5 రోజు మన రామయ్యకు రైట్ హ్యాండ్ అయిన సైకాలజీ మధుబాబు గారు సార్ గారి ఇదే రోజు బర్త్డే జరుపుకోవడం అటువంటి टीचर अंटे मीकु तेलुसु टीचर अंटे टी अंटे టాలెంట్ ఉండాలి ఈ అంటే ఎలిగెంట్ మంచి మోరల్ వ్యక్తిగా ఉండాలి ఏ ఏ అంటే ఆసమ్ గా ఉండాలి ఓకే సి అంటే చార్మింగ్ గా ఉండాలి హెచ్ అంటే హెల్పింగ్ గా ఉండాలి ఈ అంటే ఎఫిషియెంట్ గా ఉండాలి లాస్ట్ బట్ వన్ ఆర్ అంటే రామయ్య స్టూడెంట్ అయి ఉండాలి రెస్పెక్ట్ టు రామయ్య స్టూడెంట్ అయి ఉండాలి సో అటువంటి టీచర్ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత అదే రోజు బర్త్డే జరుపుకుంటున్న మన జూనియర్ సర్వేపల్లి రాధాకృష్ణగా నామకరణం చేస్తున్నా ఈ రోజు నుంచి సైకాలజీ మగవారు కాదు టీచరే ఐఏఎస్ చేస్తారు ఐపీఎస్ చేస్తారు గ్రూప్ వన్ ఆఫీసర్ చేస్తారు ఆ టీచర్ చెప్పిన వ్యక్తులే ముఖ్యమంత్రి అయినారు ప్రధానమంత్రి అయినారు రాష్ట్రపతి అయినారు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఆయన ఇంటి చుట్టూ ఆయన వీళ్ళు పోయినా కూడా ఇంట్లో కూర్చొని బయట వీళ్ళ కాపలా కాస్తూ ఉండాలి అదే వాళ్ళ టీచర్ అయితే టీచర్ వెళ్ళి ప్రధానం నిలబెడితే వాళ్ళ టీచర్ సార్ వస్తే ఆయన లేచి నిలబడి దండం పెట్టే వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరంటే టీచర్ సో ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా కాలు మొక్కాల్సిందే ఎవరికి టీచర్కి అటువంటి టీచర్ వృత్తిని మీరు ఎన్నుకున్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు థాంక్యూ సార్ సో నేను కూడా టీచర్ కావాలనుకున్నా కావాలనుకుని ఎంఎస్సి బిఈడి చేసిన నేను ఆల్రెడీ ఇదివరకు మీకు స్టోరీ చెప్పే ఉంటాను సో ఎంఎస్సి బిఈడి చేస్తే టీచర్ కావాలనే బిఈడి చేస్తారు ఎవరైనా బట్ నారాయణ ఈ కాలేజీలకు పోతే మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు డ్యూటీ చేయించుకొని 2500 ఇస్తున్నాడు నేను టీచర్ కావాలని వస్తే ఆయన అటెండెన్స్ చేపిస్తున్నాడు సో అటెండెన్స్ కాదన్న ఉద్దేశంతో నేను ఆల్రెడీ ఎంఎస్సీ బిఈలోనే హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ పెరిగిన వ్యక్తిని ఒక ట్యూషన్ చెప్తే నాకు 2500 వచ్చాయి అట్లా 4 ట్యూషన్ చెప్తే 10,000 వచ్చాయి 4 గంటల్లో కాలేజీకి పోకుండా మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ హోమ్ ట్యూషన్ చెప్పుకుంటే తర్వాత రామాయ అకాడమీ హోమ్ ట్యూషన్గా పెట్టి తర్వాత క్రమాంకనంగా మన కాంపిటేటివ్ రంగంలోకి ఫస్ట్ నేను టీచర్ని అయితే నేను ఒక ఆలోచన వచ్చింది ఇంతవరకు బిఎస్సీ రాయలేదనుకోండి నేను టీచర్ అయితే ఒక 1000 మందికి సమాజానికి ఉపయోగపడతానేమో అదే 1,00,000 మంది టీచర్ని రామాయ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ నుంచి తయారు చేస్తే లక్షల మంది ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ రామాయ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయబడింది సో ఇప్పటివరకు దాదాపు 50,000 మందికి కోచింగ్ ఇచ్చిన తెలిసిందే సో ఇక మిగతా వాటి మీద కూడా ఇప్పుడు మనం కూడా ట్రాక్ మార్చాలి కాబట్టి మీ అందరికీ తెలిసిందే రామాయ పోలీస్ అకాడమీ స్టార్ట్ చేసినాం ఇన్ని రోజులు మనం టెట్ డిఎస్సి గురుకుల టీచర్ల మీద బిజీగా ఉండి దాని మీద దాని కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోయినాం సో ఇప్పుడు రాబోయే 60,000 పోస్టుల్లో కంపల్సరీ అన్ని పోస్టులు రాబోతున్నాయి కాబట్టి ఇన్ని వనరులు ఇంత మంచి లెక్చరర్స్ నా దగ్గర దాదాపు 150 మంది లెక్చరర్స్ కాంపిటేటివ్ రంగంలోనే ఏ ఫ్యాకల్టీ ఇప్పుడు టెట్ పరంగా చూసుకుంటే సైకాలజీ నెంబర్ 1 ఫ్యాకల్టీ 2 స్టేట్లో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా సైకాలజీ మీరు యూట్యూబ్లో చూసుకోండి అక్కడ ఎక్కడైనా డెమోకి వెళ్ళండి ఇంత మంచిగా సైకాలజీ ఎక్కడ ఉండదు నో డౌట్ రాసుకోండి ఏకైక జూనియర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు బేసిక్గా మాట్లాడంత భయం అవుతుంది కానీ నేను రామాయ ఇన్స్టిట్యూట్కి వచ్చినాక కొంచెం ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ ఫియర్ ఉంటుండే కానీ ఆ స్టేజ్ ఫియర్ లిటిల్ బిట్ పోతుంది అనుకుంటానే స్పెషల్ థ్యాంక్స్ టు రాజా సార్ నాకు రీజనింగ్ మీద పెద్ద పట్టు లేకుండా ఉండే ఇప్పుడు దాని మీద అంతో ఇంతో పట్టు వచ్చింది అదేవిధంగా అర్థమెటిక్ కూడా మాకు చాలా మంచిగా చెప్తున్నారు జితేందర్ సార్ కానీ కేఎంఆర్ సార్ కానీ నేను పాలిటీ పరంగా మొన్న ఆర్కే సార్ వచ్చారు ఆర్కే సార్ క్లాస్ ఏ టైంలో పెట్టినా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాం అన్నమాట అంటే లైక్ ఎంత స్ట్రెస్లో ఉన్నా ఈవినింగ్ టైంలో 7 to 8 క్లాస్ చెప్పేసరికి ఇంకా మనం డే మొత్తం కింద అంటే బోర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం ఆ టైంలో మనల్ని ఎంకరేజ్ ఎనర్జీ డబుల్ డోస్లా మాకు ఆర్కే సార్ని పెట్టారు చాలా థ్యాంక్ యూ సార్ 24/7 రమేష్ సార్ గారు ఆయన గురించి మాటల్లో చెప్పడం కష్టం ఆయన మనల్నే కాదు మా ఎస్ఐపిసి బ్యాచ్కి ఫిజిక్స్ చెప్తూ టీడీసీ వాళ్ళకి అన్ని బ్యాచెస్కి ఆయన సబ్జెక్ట్ చెప్తూ మనకు 24/7 అండలో ఉంటున్నారు మార్నింగ్ గ్రౌండ్కి పొద్దున్న 5కి గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్ అని మెసేజ్ పెట్టి వేకప్ కాల్ చేస్తారు అండ్ ఎవ్రీడే ఆయన ద వే ఆయన మనల్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, ఎట్లా నడిపిస్తున్నారు, దానికి ఆయన చాలా పెద్ద థ్యాంక్స్.